వివేకానంద, అసలు పేరు నరేంద్రుడు. ఈ సందర్భంగా వివేకానందుడు అనే పేరును స్వీకరించిన ఈ రోజును పురస్కరించుకొని ఇచ్చాపురం బస్టాండ్ వద్ద గల స్వామి వివేకానందుడి విగ్రహం వద్ద శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుడిని స్మరించుకుంటూ హిందుత్వ పరిరక్షణకు ఏ కార్యక్రమాలు చేపడుతున్నారో వివరించారు. ఈరోజు యావత్ ప్రపంచ హిందూ సమాజానికి గొప్ప పర్వదినం. హిందుత్వం అనగానే, భారతదేశం అనగానే మనకు గుర్తొచ్చే పేరు స్వామి వివేకానందుడు. ఎందుకంటే ఈ దేశ చరిత్రను, ఈ దేశ సంస్కృతిని, హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నవభారత నిర్మాత స్వామి వివేకానందుడు. అటువంటి వివేకానందుడు, ఆయన పూర్వనామము నరేంద్రుడు. ఆ నరేంద్రుడైనటువంటి వివేకానందుడు అనేటువంటి పేరు స్వీకరించినటువంటి సుదినం అన్నమాట. ఈరోజే క్షత్రి మహారాజు వివేకానందుడు అని, వివేకానందాన్ని పిలుస్తారనమాట. అదేవిధంగా ఇదే రోజు రామశ్వరంస గారి దగ్గర సన్యాస దీక్ష స్వీకరించినటువంటి గొప్ప సుదినము ఈరోజు అనమాట. అందుకు ఇంత గొప్ప పర్వదినం కాబట్టి ఇటువంటి గొప్ప పర్వదినాన్ని మనం పురస్కరించుకొని ఒకసారి స్వామి వివేకానందుని యొక్క ఆశయాల్ని మనందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఒక హిందువుగా మనందరి యొక్క బాధ్యత కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. 2014 సంవత్సరంలో ఈ స్వామి వివేకానంద విగ్రహాన్ని స్థాపిస్తూ ఆ రోజు నుండి కూడా స్వామి వివేకానంద జయంతులు, వర్ధంతులు, అదేవిధంగా సెప్టెంబర్లో స్వామి వివేకానంద అమెరికా చికాగో నగరంలో ప్రసంగించినటువంటి ఆ శుభదినాన్ని పురస్కరించుకొని, అదేవిధంగా స్వామి వివేకానందుడు సన్యాస దీక్ష స్వీకరించినటువంటి రోజు, వివేకానందుడు అనేటువంటి నామాన్ని స్వీకరించినటువంటి రోజు పురస్కరించుకొని కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే మా హిందూ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 ఆలయాల్లో ప్రవచనాలు చేయాలని సంకల్పించి గత సంవత్సరంన్నరగా ఈ యొక్క యాత్ర సాగుతుంది. ఇప్పటికీ 186 ఆలయాలు ప్రవచనాలు పూర్తి చేసి 26 జిల్లాలు కూడా పూర్తి చేయగలిగాము.